23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్ లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికి నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్య మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికీ నాకు ఆ డే వన్లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ల క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది, అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ప్రూవ్ చేసాడు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మా అమ్మ ఇదే చూడ్డము అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది ఇదే చూడ్డము. అసలు అమ్మ మా అమ్మనమ్మా అది రెండో సినిమానమ్మా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అది ఒక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్గా ఉందంటే ద క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు ద డైరెక్టర్ ఆల్సో. ఆఫ్ కోర్స్ హీ హాస్ బ్రాట్ ఇట్ అవుట్ హిస్ ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీదకి తెప్పించారు యాక్టర్స్తో. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు. హీస్ ఆయనకి ఆయన కావాల్సినట్టు తెప్పించుకున్నారు. దట్స్ వై యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. తేజ గారికి, ఆర్పి గారికి, జమినీ కిరణ్ గారికి, అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలామంది మన మధ్య లేరు, వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా కండోలెన్సెస్ టు దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దస్, ఎంత న్యాచురల్గా ఉంది ఈచ్ స్క్రీన్లో. అసలు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసింది అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్, whatever is your interest, completely put your heart and soul and nothing is impossible laga. Uday ade prove chesadu. So mee inta abhimanam chupistunnaru. So mee nijam jeevithamlo kuda alage meer anukunnadi sadinchi prove cheskondi. You yourself will feel good. అదే నేను చాలా కష్టం. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేనేం చెప్తాను చెప్పండి. అలా చాలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్ని ఇష్టం. ఏకలవ్యుడు, జై శ్రీరామ్, నేమ్ ఇట్ మీ అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధోయ్ అబద్ధం వెరీ ప్రౌడ్ దట్ హీస్ మై అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంత మంది హ్యాపీ అబ్బా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Appreciated among so many people who share the same love and affection as my brother and I, and it's very humbling. It's a very, very different experience, something I didn't expect to hear about today, but I do, you know, mama's, and I'm very happy about that. So